I think I lost connection in Dhaka. Yeah, I was talking about Kalpana. She's an amazing singer, and opportunities enduku raavatledu kada, opportunities to create cheskoni, she's doing so many good things. Music school start chesindi and workshops connect chestundi. At least tanaki edaithe ishtamo aa pani chestundi. So we all have to appreciate her and tana talent ni chala appreciate chesi tanaki support cheyali ante. ఏం నేర్చుకోవాలో ఎవరి దగ్గర ఎలా ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి మనం, అది మనవంత అన్నమాట. సారీ మధ్యలో ఏదో కనెక్షన్ ఏదో పోయింది. ఎనీవే విషయం హ్యాపీ బర్త్డే తిరుమల గోపీచంద్ గారు, థ్యాంక్ యూ. వేటుకూరి నర్స్ సింహారావు గారు, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్, థ్యాంక్ యూ. ప్లీజ్ విజిట్ కచ్ గుజరాత్ ఫర్ ఎనీ లైవ్ ఈవెంట్స్. డెఫినెట్లీ అండి, ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ ఐ వుడ్ లైక్ టు విజిట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఇన్ ఇండియా. చక్రవర్తి గారు, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే, సో ప్రెటీగా ఉన్నారు. రమేష్, థ్యాంక్ యూ రమేష్. భరత్, థ్యాంక్ యూ. సో ఎనీథింగ్ ఎల్స్ మీరు ఏమన్నా అడగాలనుకున్నది ఏమన్నా ఉందా? నేను చెప్పాల్సింది ఏమన్నా ఉందా? విద్యారెడ్డి, థ్యాంక్ యూ. గాయత్రి శ్రీధర్, హాయ్ సునీత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. My mom's also birthday today with you. Oh, thank you. Happy birthday to Amma. దిష్టి తీయించుకోండి. థ్యాంక్ యూ, తీయించుకుంటా. హ్యాపీ బర్త్డే టు యూ గణేష్ గారు, థ్యాంక్ యూ అండి. వెంకటేష్ కూచిమూడి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకీ, థ్యాంక్ యూ. కన్నడలో ఇంకా చాలా సాంగ్స్ పాడాలి అని కోరుకుంటున్నాను సునీత మ్యామ్. అంబిక, థ్యాంక్ యూ. తప్పకుండా. నీట్ బర్త్డే ట్రీట్, యా వై నాట్, యూ కెన్ కమ్ హోమ్. సో వాట్ ఎల్స్ ఫ్రెండ్స్, డు యూ రియలీ వాంట్ టు ఆస్క్ సంథింగ్, ఆర్ that's it for today? Maybe inni samsarala na career lo inta abhimanistunnanduku and anni sandarbhallonu naku toduga unnanduku nenu enduku fans anna mata vaadu naku eppudu ishtam undadu. Na well wishes andarki, na you know industry lo naku support chesina prathi okkaliki, more than anything na kashtallo na kannillallo or మనందరికీ ఉంటాయి కదా, యూనో వీ ఆల్ ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. సో అన్ని సందర్భాల్లోనూ ఉన్న మీ అందరికీ కూడా ఏమి చిరుణం తెచ్చుకోగలను నేను. ఇలా పుట్టినరోజులు వస్తూనే ఉంటాయి, వయసు పెరుగుతూనే ఉంటుంది, లేకపోతే మనం యూనో అన్నీ జరుగుతూనే ఉంటాయి, కానీ గ్రాబ్ చేసుకొని ఆ క్షణాన్ని ఆ మోమెంట్ని పట్టుకొని అలా గుండెలకి దగ్గరగా తీసుకొని గుండెల్లో పొదువుకునే ఆపర్చునిటీ మాత్రం అలాంటి వాళ్ళకి రావడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సో అలాంటి మూమెంట్ని, అలాంటి అద్భుతమైన క్షణాలని మీ నుంచి నేను క్యాప్చర్ చేసుకున్నాను ఈరోజు. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద బెస్ట్ విషెస్, బర్త్డే విషెస్, అండ్ థ్యాంక్ యూ.
దట్స్ ఆల్ ఫర్ టుడే. విషెస్ అలా వస్తూనే ఉన్నాయి. నాగేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు మాట్లాడితే ముత్యాలు రాలినట్టు ఉంటుందా? థ్యాంక్ యూ. వేణువై వచ్చాను భువనానికి చిత్ర గారి తర్వాత ఎవరన్నా. ఐ వాంట్ టు వాచ్ యూ ఇన్ బిగ్ స్క్రీన్. ఐ డోంట్ థింక్ సో, అది జన్మలో జరుగుతుందని నేను అనుకోను. తెలీదు. మళ్ళీ రావా సాంగ్ పాడాలా? మళ్ళీ రావా ఏ చోటుకి మరచిపోలేక మమ్మాటికి, మళ్ళీ రావా ఏ దారి రావా చింతే వదిలి తారే. La 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 la. Adi. So, ఏంటి వెళ్ళొద్దా? నేను వెళ్ళొద్దా? అరుణ్ శ్యామ్ థ్యాంక్ యూ. మధు థ్యాంక్ యూ. ఈ వేళలో సాంగ్ పాడండి ప్లీజ్. ఈ వేళలో, ఏ వేళలో అయినా ఈ వేళలో పాటే. నైస్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ప్రభాకర్ రెడ్డి గారు, మీరు యాక్ట్ చేయండి ప్లీజ్ మ్యామ్. మన మూవీ అయినా చేస్తారా? ఐ డోంట్ థింక్ సో. నాకు చాలా భయం. మళ్ళీ రావా సాంగ్ ఇస్ మై ఫేవరెట్ సాంగ్. ఇట్స్ మై కాలర్ టోన్. రియల్లీ థ్యాంక్ యూ. యా, ఈ మధ్యకాలంలో పాడిన పాటల్లో నాకు చాలా ఇష్టమైన పాట అది, మళ్ళీ రావా. హరిప్రసాద్ గారు థ్యాంక్స్ అండి. ఎనీవన్ ఇన్ యువర్ కలెక్షన్ ఫర్ మై సన్? ఏ, హిస్ బర్త్డే ఇస్ టుడే. టుడే ఇస్ హిస్ బర్త్డే. థ్యాంక్ యూ. చీ, థ్యాంక్స్ చెప్తానండి. విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. క్యాచ్ చేయలేకపోతున్నా నేను. రిన్ ప్రసాద్ గారి డాటర్ థ్యాంక్ యూ అమ్మా. ఆకాష్ని హీరోగా చూడొచ్చా? దట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. ఫస్ట్ చదువుకోవాలి, తర్వాత ఏదైనా. చేయని సింగర్గా చూడాలండి. మ్యామ్, ఐ విష్, ఐ విష్. యాక్టింగ్ అంటే భయమా మీకా? అబ్బో, చేతు నాకు అర్థమైంది మీ వెటకారం. అంటే రాగం చేశాను కదా, కనుక అలా అంటున్నావు. సి, దాట్ వాస్ ద మోస్ట్ కంఫర్టబుల్ షూట్. అన్నీ అలా ఎక్స్పెక్ట్ చేయలేము, అన్నీ ఉండాలని కాదు. బట్ ఏమో, నేనే అనవసరంగా భయపడుతున్నానేమో. నాకు నాకే అదొక బ్లాక్ ఏమన్నా ఉందేమో లోపల. నువ్వు ఎల్లప్పుడూ నిండు అష్ట ఐశ్వర్యాలతో మరెన్నో జరుపుకోవాలని కోరుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే కదా వెళ్ళిపోతాను, వస్తాను, ఉంటాను, అది ఇది అని చెప్పాను. చూసారా, మీ అభిమానానికి నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను. ఎందుకు పద్మజ నవ్వుతున్నావు? మీ వాయిస్ బాగుంటుంది మేడం. మహేష్ బాబు గారు థ్యాంక్ యూ అండి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఒప్పిదే. థ్యాంక్ యూ మల్లేశ్వరరావు గారు. ఆల్ టైమ్ హిట్ గులాబీ పాడండి. లవ్ యువర్ సాంగ్ ఇన్ మహానటి. థ్యాంక్ యూ కవిత. ఇంకో మూవీ చేయండి. చేస్తా, చేస్తా. షార్ట్ ఫిల్మ్ అయితే డెఫినెట్గా చేస్తా. ఇయర్ చేస్తా.
థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది అడుగుతున్న రెండు పాటలు, వన్ ఈజ్ మహానటి అండ్ అదర్ వన్ ఈజ్ గులాబీ. కెన్ యూ సింగ్ డివోషనల్ సాంగ్? కోమల్ గారు డివోషనల్ నగవులు నిజమని నమ్మేదా, నగవులు నిజమని నమ్మేదా, ఓగినడియాశలు వద్దన నగములు నిజమని నమ్మేదా. సడన్గా ఈ పాట పాడాలనిపించింది డివోషనల్గానే. టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి ఒక డివోషనల్ ఆల్బమ్ చేస్తున్నాను. మేబీ ఇంకో 2-3 డేస్లో రికార్డింగ్ కూడా అయిపోతుంది. అదొక 10 అందరికీ బాగా తెలిసినటువంటి హనుమాచార్య కీర్తనలు, అదిగో అల్లదిగో నగవులు నిజమని, చందమామరావు, ఇటువంటివన్నీ అన్నమాట, బ్రహ్మ కడిగిన పాదము. సో ఇవన్నీ మళ్ళీ చేయడానికి కారణం ఏంటి? చాలామంది ఎంతోమంది విద్వాంసులు పాడారు, ఎంతోమంది అద్భుతంగా ఆల్రెడీ అన్నమాచార్యులు వారి సంకీర్తనని పాడడం జరిగింది. అయితే అందరి గొంతుల్లో విన్నారు, నా గొంతులో కూడా వింటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. స్వామి ఇచ్చినటువంటి గొప్ప వరం, అదృష్టం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం చేయటం. సో ఏదో వృతభక్తిగా నేను నా వంతు నాకు చాలా ఇష్టమైనటువంటి కొన్ని కీర్తనలను తీసుకుని మన మధుకర్ గారు, బ్రిలియంట్ మ్యూజిక్ డైరెక్టర్, వారు ఆర్కెస్ట్రేషన్ అంతా చేస్తున్నారు. త్వరలో కొన్ని వీడియోస్, ఆ తర్వాత ఒక జూక్ బాక్స్ లాగా మీ ముందుకు రావటం జరుగుతుంది. ప్లీజ్ విష్ మీ ఆల్ ది బెస్ట్ అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అన్నమాచార్యులు వారి సంకీర్తనలు చేసి వాటికి పెద్ద ఎత్తున కాకపోయినా సరే మంచి మంచి వీడియోస్ చేసి పెట్టాలనేది నా కోరిక. లెట్స్ సీ ఎలా జరుగుతుందో చూద్దాం. Okay, now I think it's time to sing Mahanati. Anaga, anaga, modalai kathalu, attuga, ittuga, nadulai kadulu, appudu, ippudu, dari cherunuga, kadali, odi, kadadirunuga, gadiche kalana gatamedaina smruti matrame kada చివరకు మిగిలేది. ఈ పాట పాడుతుంటేనే చాలా ఇమోషనల్గా అనిపిస్తుంది. నిఖిజయ్ మేయర్ గారికి, సీతారాం శాస్త్రి గారికి ఎన్ని వందల సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువ అవుతుంది ఈ పాట నా చేత పాడించినందుకు. చాలా 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 థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్, నిఖిజయ్ మేయర్ గారు, సీతారాం శాస్త్రి గారు అండ్ స్వప్న, ప్రియాంక, నాగ్ అశ్విన్, ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అందరూ చెప్తున్నారు ఒక సినిమా చూసినట్టు లేదు, మహానటి ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అని. ఎంత ఆనందం వేస్తుందంటే రేటింగ్స్ చూస్తుంటే అద్భుతంగా ఉన్నాయి. ఐఎమ్ సో హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ అంటే నిజంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ, ఒక అద్భుతమైన సినిమాని అత్యద్భుతం చేసినందుకు. థ్యాంక్స్ అలాట్. I like your sarees very much. Please tell us, from where do you shop? Secret. Amazing song, amazing singing. Shivram, thank you. Okay. Night bowl, baby bowl, shoot lo. Shoot.
ఉందిగా బస్ తీసుకున్నా. ఆల్రైట్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ యూకే ట్రిప్ అలాట్. ఐ మీన్ గ్లాస్గో, స్కాట్లాండ్. వంశీ, ఎస్ వంశీ, నేను చాలా బాగా ఎంజాయ్ చేశానండి యూకే ట్రిప్. ప్రోగ్రామ్స్ కూడా అద్భుతంగా జరిగాయి. మూడు షోస్ దింకర్తో చేశాను కదా. దింకర్ ఇస్ అ వెరీ గుడ్ సింగర్ టు, అండ్ హీ కేమ్ అలాంగ్ విత్ మీ. సచ్ ఎ మెలోడియస్ వాయిస్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కంపోజిషన్ అండ్ రెండోడి ఈక్వలీ. అశోక్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రత్నాజీ, హరీష్, తేజస్విని, నీలవేణి, మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మహానటి సాంగ్ సూపర్, హ్యాపీ బర్త్డే అంజలి. థ్యాంక్ యూ అంజలి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ స్టిల్ యు ఆర్ లుకింగ్ సో యంగ్? వాట్ యు మీన్ బై స్టిల్ యు ఆర్ లుకింగ్ సో యంగ్? థ్యాంక్ యూ. నా కామెంట్స్ అన్నీ చదువుతున్నారు, నా నేమ్ మాత్రం చదవట్లేదుట. హేమ అని ఎన్నిసార్లు చదివాను పిల్ల? హేమ, సుని, యు ఆర్ మై ఇన్స్పిరేషన్ మ్యామ్. ప్రత్యూష, థ్యాంక్ యూ. మహానటిన లాంటి బయోపిక్స్ ఇంకా ఎన్నో రావాలి. అవునండి, అవకాశం ఉంటే అందరూ. ఇప్పుడు సినిమా వాళ్ళు అనగానే ఒక రకమైనటువంటి ఇంప్రెషన్ ఉంది, అండ్ డిఫరెంట్ డిఫరెంట్ పర్సెప్షన్స్ ఉన్నాయి. సినిమా వాళ్ళు అనగానే చాలా చాలా మస్తీ చేస్తారు, లేకపోతే యూనో లైఫ్ అంతా చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. పొద్దున్న లేస్తే గ్లిటర్స్ అన్నీ, చుట్టుపక్కల ఇలాంటివి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అట్ సేమ్ టైం సావిత్రి గారి స్టోరీ చూసిన తర్వాత చాలామంది పర్సెప్షన్ మారింది. అందరూ అనుకుంటూ ఉంటారు యూనో ఇది చెప్పాను కదా, యాజ్ ఐ టోల్డ్ యూ, ఎవరి పర్సెప్షన్ వాళ్ళది, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అవతల వాళ్ళ జీవితాన్ని అలా చూడటం ఈ రోజుల్లో చాలా చాలా మామూలు విషయం అయిపోయింది. బట్ యూనో బయటకు వచ్చి నిజంగా వాళ్ళు ఏంటి, ఎలా లైఫ్ లీడ్ చేశారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఎలాంటి స్టెప్స్ వేశారు అనేది ఊహించటము, చెప్పటం, చూపించటము చాలా కష్టం. సో చూసేంతవరకు ఏది నమ్మకూడదు అన్న విషయం మనం అందరూ అర్థం చేసుకుంటే బాగుంటుంది. చాలా రకాలైనటువంటి టాపిక్స్ వస్తాయి, గాసిప్స్ వస్తాయి, అన్ని రకాలుగాను మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో నలుగురు ఒక మాట అన్నంత మాత్రాన అది నిజమని నమ్మటం అనేది కరెక్ట్ కాదు. అది ఎవరి విషయంలోనూ కరెక్ట్ కాదు. అది సినిమా వాళ్ళకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. సొసైటీలో యూనో అమ్మాయిల్ని స్పెషల్లీ యూనో గాసిప్ చేయడం చాలా ఈజీ అయిపోయింది రోజుల్లో. బట్ ఇవన్నీ ఎప్పుడైతే మనం నిజంగా వీటన్నింటి నుంచి, ఈ నెగిటివ్ షేడ్స్ నుంచి బయటకు వస్తాము. ఇదొక్కటే కాదు, ప్రపంచంలో జరుగుతున్నవి చూస్తుంటే చిన్న చిన్న పిల్లల్ని ఒక అంటే ఎంత బాధాకరంగా సిచ్యువేషన్స్ వస్తున్నాయి అంటే మనందరికీ తెలుసు, చూస్తున్నాం. చిన్న చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి రేప్ చేసేస్తున్నారు. మనసు ఎలా వస్తుంది అంటే మనుషులం పరిణతి చెందే ప్రాసెస్లో మృగాలుగా మారటం అనేది అస్సలు డైజెస్ట్ చేసుకోలేనటువంటి ఫ్యాక్ట్. ఎవరు ఎలా చేస్తే, ఏం చేస్తే ఈ సమాజంలో ఇటువంటి మృగాలన్నింటి నుంచి ఆడపిల్లలకి, చిన్నపిల్లలకి విముక్తి దొరుకుతుంది అనేది అర్థం కానటువంటి విషయం. బట్ వీ ఆల్ హియర్ టు ప్రొటెక్ట్ అవర్ యంగర్ జనరేషన్. విల్ డెఫినెట్లీ బీ టుగెదర్ అండ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. కొన్ని కొన్ని రోజుల పాటు ఫేస్బుక్కి కానీ లేకపోతే సోషల్ మీడియాకి దూరం అవుతూ ఉండటానికి కారణం ఏమీ అర్థం కావట్లేదు, ఏది నచ్చట్లేదు చుట్టుపక్కల. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఇంత నెగిటివిటీ ఏంటి, ఇన్ని నెగిటివ్ షేడ్స్ మాత్రమే ఎందుకు చూస్తున్నారు అందరూ? దెర్ ఈస్ అ పాజిటివ్ సైడ్ ఇన్ ద సొసైటీ కూడా కదా, దాని గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడట్లేదు? ఇటువంటి ఫీలింగ్స్ కూడా అన్నీ వచ్చాయి. బట్ చిన్నపిల్లలు వాళ్ళని ట్రీట్ చేసే పద్ధతి no, not acceptable anymore. ఇండియన్ కల్చర్లో కాదమ్మా గాసిప్స్ అనేవి, ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాయి. హాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ కానీ ఎనీ ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ,
గాసిప్స్ అనేవి, ఇదిగో అమ్మాయిల్ని ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి విషయాలు కానీ ఇటువంటివి ప్రతి ఫీల్డ్లోనూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఎలా దాటుకొని చాలా జాగ్రత్తగా మనం మన లైఫ్ లీడ్ చేస్తామనే దాని మీద బేస్ అయి ఉంటుంది అంతే. ఒక 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 చోట నచ్చలేదు, ఒకటి నచ్చలేదు అంటే ఆ వాతావరణంలో నుంచి మనం బయటికి రావటం మినహా ఈ రోజుల్లో చేయగలిగింది ఏం లేదు. మళ్ళీ మళ్ళీ ఆ వెనక్కి వెళ్ళి యూనో అదే అట్మాస్ఫియర్లో మనం ఉండకుండా చూసుకోవటమే అంతే. మనం ఎలా తప్పుకుంటూ దాటుకుంటూ ఎంత జాగ్రత్తగా మనం ఉండగలం అనేది ఇట్స్ వెరీ హార్డ్, ఐ నో ఇట్స్ నాట్ సో ఈజీ. కేరీ ఈశ్వర్, రాజీవ్, థ్యాంక్ యూ. సాయి ప్రసాద్ గారు థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ సుమిత్ గారు. కొంచెం ఈ డోంట్ డిస్కస్ ట్రాజడీ థింగ్స్, అవన్నీ ట్రాజడీ థింగ్స్ కాదండి. ట్రాజడీ థింగ్స్ సి, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే అక్కడి నుంచి కనీసం మనం ఆలోచించడం మొదలుపెట్టి అది ఆచరణలోకి తీసుకొచ్చేంత వరకు కూడా మనం మాట్లాడుతూ ఉండటం అనేది మన బాధ్యత. అలా ఈరోజు పుట్టినరోజు కాబట్టి జరుగుతున్నటువంటి అన్యాయాలని, దారుణాల గురించి మాట్లాడకూడదని రూల్ లేదు. పుట్టినరోజు అయితే హ్యాపీగా ఉండాలి, మర్నాడు అయ్యేసరికి యూనో దట్స్ డిఫరెంట్ డిఫరెంట్ డే. ఇలా ఎప్పుడూ ట్రీట్ చేయలేదు లైఫ్ ఉందని. సుబ్బయ్య చౌదరి గారు థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేడం గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. యూ షుడ్ యూజ్ ద ప్లాట్ఫామ్, యూ హ్యావ్ టు ఇంక్రీజ్ అవేర్నెస్ టు దీస్ ఇష్యూస్. వి ఆల్ ట్రై టు డూ సో మెనీ థింగ్స్ అండి, కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే అండి, సి మీరు ఎలాంటి హెల్ప్లెస్నెస్ ఫేస్ చేస్తున్నారో మా అందరి పరిస్థితి కూడా అంతే. ఏదైనా ఒక మాట మాట్లాడితే అబ్బా చా రియలీ అలా ఉందా, ఇలాంటి వెటకారాలు ఎక్కువైపోయాయి. సో ఐ డోంట్ నో వాట్ ఎల్స్ ఐ కెన్ సే. చినుకు చినుకు పాడరా ప్లీజ్. చినుకు చినుకు కలిసి కలిసి వరదై ఉరికేసెలయ్యేరు, కలతో ఇలని దివితో భువిని కలిపేసి ఊహల చూరు. నదులైనా ఎదలైనా స్వేచ్ఛలో ఒకే తీరు. చినుకు చినుకు కలిసి కలిసి వరదై ఉరికేసిలయ్యేరు, కలతో ఇలని దివితో భూమిని కలిపి ఊహల జోరు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ వాసు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. టాటా, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్లీ విషెస్. మళ్ళీ వచ్చే సంవత్సరం కాదు, లైవ్లో మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుస్తూ ఉన్నాము. నా పోస్ట్కి అండ్ ప్రతిరోజు మీరు పెట్టే కామెంట్స్కి, పర్టికులర్గా ప్రతి ఒక్కరికి లైక్ కొట్టకపోయినా నా యూనో లైక్ చేసే ప్రతి ఒక్కరికి, కామెంట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మనసారా థ్యాంక్స్. ఇది ప్రతి పోస్ట్కి అప్లై చేసుకోండి ప్లీజ్. ధన్యవాదాలు నా పుట్టినరోజుకి ఇంతమంది అభిమానంతో నన్ను విష్ చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ అవుట్ సమ్ టైమ్ ఫర్ మీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. జీవితం అద్భుతంగా ఉండాలని నేను కోరుకోను కానివ్వండి. ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉండేలాగా మనమే చేసుకోగలం. దట్స్ ఇన్ ఆర్ హ్యాండ్స్. అండ్ అలా అందరికీ అమరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది బెస్ట్ విషెస్ అండ్ లవ్లీ యునో ఏమని చెప్పాలి, మాటలు కూడా రావట్లేదు నాకు. లవ్లీ విషెస్, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. సీ యూ, టాటా.